ఒకడు అసాంఘిక చర్యలకి పాల్పడుతున్నాడు, ప్రజల్ని ప్రాణాలు తీయడం, ప్రజల మీద దాడులు చేయడం వాడి సహజ సిద్ధమైన మనస్తత్వం కింద మారింది. అట్లాంటి వాడి మీదన వాడు చేసిన నేరాల పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి మీద రౌడీ షీట్ పెడతారు, వాడి మీదన ఒక విజిలెన్స్ పెడతారు. ఇది రాజకీయంగా అవతల వాళ్ళని దెబ్బతీయడానికి కూడా ఈ రౌడీ షీట్ అనేది అస్త్రం వాడుతూ ఉంటారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ రౌడీ షీట్ అనేటటువంటి వాళ్ళని ఇప్పుడు ఎన్నికల సందర్భంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, కడప జిల్లాలో కావచ్చు లేకపోతే అన్నమయ్య జిల్లాలో కావచ్చు, బహిష్కరిస్తున్నారు. జిల్లా బహిష్కరణ బహిష్కరించడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఆయన వెళ్ళి కడప జిల్లాలో ఉంటాడు, కడప జిల్లా ఆయన అన్నమయ్య జిల్లాలో ఉంటాడు, ఏంటి దానివల్ల ఒరిగేది మనకి? నిజంగా రౌడీ షీటర్ వల్ల ప్రమాదం అనుకున్నప్పుడు కౌంటింగ్ అయ్యే వరకు గృహ నిర్బంధంలో ఉంచడమా, లేకపోతే కనుక పోలీస్ స్టేషన్లోనే ఉంచండి, బైండ్ ఓవర్ చేయండి, స్టేషన్లోనే కూర్చోబెట్టండి, జిల్లా బహిష్కరణ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? అదే అర్థం కాదు. వరుసపెట్టి వివిధ జిల్లాల్లో ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ఈ లేవన దేశ బహిష్కరణ కాదు కదా జరిగేది, జిల్లా బహిష్కరణ చేస్తే పక్క జిల్లాకి వెళ్తాడు, ఎవడ అబ్జెక్షన్ ఉంది దాంట్లో, అక్కడ చేయకూడదు ఏంట? అట్లా అరాచకవాది, ఒక అరాచకవాదిని అట్లా స్వేచ్ఛగా తిరగనివ్వడం ఎందుకు? అతను అరాచకవాది అని మనం డిసైడ్ అయినప్పుడు ఉంచండి, స్టేషన్ దగ్గరే ఉంచండి, కౌంటింగ్ పూర్తయ్యేదాకా బయటికి రావద్దనని, పొద్దున పొట్ల సాయంత్రం పొట్ల పొద్దునుంచి స్టేషన్కి వచ్చి కూర్చుని సాయంత్రం దాకా స్టేషన్లోనే ఉండాలని చెప్పండి, లేదా సెల్లో పెట్టండి, మీకున్నటువంటి ప్రివిలేజ్ పవర్స్ని పెట్టుకుని. అంతేగాని జిల్లాల బహిష్కరణ పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అర్థం కాదు.